జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి కంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు బొమ్మ ప్రసాద్ రెడ్డి జ్ఞాపకార్థం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని ఇంటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో చెరుకుపల్లి మండల పరిధిలోని గూడవల్లి గ్రామానికి చెందిన ఎల్వి ప్రసాద్ ఐ విజన్ సెంటర్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రత్న ప్రసాద్ మాట్లాడుతూ మండల గ్రామంలో నేటికి 4 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ రోజు 150 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించారు. వారిలో 30 మందికి కళజోళ్లు అవసరమైనట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎడ్ల వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ కంబం శ్యాముల్, ఉమామహేశ్వరరావు క్రాంతి, గుమ్మడి నాగమణి, జూపూడి పోలీస్ టెక్నీషియన్ ఉమ్మడి నవీన్, స్రవంతి, సుధా, సరళ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటూరు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఈ గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు బొమ్మ ప్రసాద్ రెడ్డి గారిని గతంలో ఈ పార్టీకి ప్రతి కార్యకర్తకి ఏ పని వచ్చినా కూడా వచ్చి చేయించేవాళ్ళు. మరి ఇక్కడ బస్ షెల్టర్ కూడా నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించారు. అటువంటి వారి జ్ఞాపకార్థం మరి ఈ హైస్కూల్లో పిల్లలందరూ కూడా కళ్ళు పరీక్ష చేసి అవసరమైన వారందరూ కూడా కళ్ళజోళ్ళు ఇవ్వటం మరి జరుగుతుంది. దానికి సంబంధించిన నిధులు కూడా నేను వ్యక్తిగతంగా ఇస్తున్నాను. అట్లాగే మండలంలోని అన్ని గ్రామాల్లో హై స్కూల్లో ఉన్న విద్యార్థులకు పరీక్షలు చేయించి మరి ఈ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంలో ఇది 4 హై స్కూలు అన్ని గ్రామాల్లో అంతకుముందు మాతో పనిచేసిన పెద్దలు జ్ఞాపకార్థం మరి మా మిత్రబృందం సహకారంతో కానీ మేము కానీ వ్యక్తిగతంగా కానీ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దీని హై స్కూల్లో చేయడానికి ప్రధాన కారణం ఇక్కడ చదివేదంతా కూడా పేద పిల్లలు. వాస్తవంగా పిల్లలు చదవకపోతే ఏదో ఎగ్గొడతానికి అనుకుంటారు, కానీ వాళ్ళకి కంటి చూపు ఇబ్బంది ఉండి తలనొప్పి ఉండి మరి కొంచెం నెగ్లిజెన్సీగా ఉంటారు పెద్దలు. ఆ చూచుకోవడానికి ఏముందిలే పిల్లలు ఏం చూస్తున్నారు, కానీ వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి ఉద్దేశంలో ప్రతి పిల్లవాడికి పిల్లలకి పరీక్ష చేసి అవసరమైన వారందరూ కూడా కళ్ళజోళ్ళు మండలం అంతా కూడా ఇవ్వాలనే దాంట్లో భాగంగా ఈరోజు మరి ఇక్కడ దీన్ని ముఖ్య అతిథిగా మరి ఖమ్మం శామ్యుల్ గారు ఖమ్మం ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కులం మతం పార్టీతో సంబంధం లేకుండా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా పరిపాలన చేస్తున్నారని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు అన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద అమృతలూరు మండల వాలంటీర్లకు సేవారత్న పురస్కారాల కార్యక్రమం ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. అమృతలూరు మండల పరిధిలోని 237 మంది వాలంటీర్లకు గాను సేవారత్న పురస్కారాలను ఎలవర్రు గ్రామానికి చెందిన ఎస్ రేణుక, అమృతలూరుకు చెందిన రేవళ్ల వెంకటేష్, పేపర్రు గ్రామానికి చెందిన చుండూరు ఏమేమి, పెదపూడి గ్రామానికి చెందిన కారెటి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మా అందరూ ఒకటి సార్ మాట చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మెళ్ళలో చేయి చూడాలనుకుంటున్నారు. ఇక్కడ సంబంధించి గండిపేట గోపరాజు గారు
దానికి ఒక అశోక్ అని పేరు పెడతారు సార్. ఇక్కడ పేరు అశోక్ ఏడు అశోక్ ఏడు నేనేడే ఉంటే సార్. అశోక్ వచ్చినట్టున్నారు. పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలకు వాళ్ళు నిజంగా అమ్మడానికి ఒంటరి మహిళల మీద టార్గెట్ చేసేటువంటిది వాళ్ళు జన్మభూమి కమిటీలో వాలంటీర్స్ ఏం చేస్తారు ఆడపిల్లలు. ఆ 50 ఏళ్లలో వాళ్ళ బంధువులే ఉంటారు. ఆ 50 ఏళ్లలో వాళ్ళని నమ్ముకునే వాళ్ళ వాలంటీర్స్ ఏంటి అంత నీచంగా మాట్లాడే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ సత్తా ఏదో మీరు చూపించండి వాలంటీర్స్ అనేవాళ్ళు. ఆ 5 ఏళ్లకు సంబంధించి ఒక్క 5 ఏళ్లన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలా మనం అనేటువంటి కసి మీలో ఉండాలి. మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. మీ సత్తా ఏదో చూపించండి. వీళ్ళంతా పిచ్చోళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, జనాభా కొడుతుంటారు, వస్తానే ఉంటారు. కానీ పని చేయాల్సిందే. మీరు ఎలక్షన్ వాళ్ళు చేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకుంటారు వాళ్ళు. గ్రౌండ్ లెవెల్లో పని చేయాల్సింది మీరు. ఒక మంచి మాట చెప్పగలగాల్సింది మీరు. ఎవరికి ఏమొచ్చిందో వీళ్ళకి తెలియదు. ఒక్కొక్క ఇంటికి నిన్న కూచిపూడిలో సన్మాన కార్యక్రమం సన్మాన కార్యక్రమం అంటే మీరే వచ్చారు, మీ అత్తమావ లేరు, మీ బంధువు లేరు, వాళ్ళు కదా చూడాలా. నాకు ఎక్కడన్నా ఇదంటువంటి కార్యక్రమం మరి ఇంత గౌరవమైన కార్యక్రమం ఇంత పేలవంగా ఉండడం. బాపట్ల జిల్లా పరుచూరు మండలం బోడవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు వైపు వెళుతున్న ఆర్డినరీ ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన ఎక్స్ప్రెస్ బస్సు బలంగా ఢీకొని పక్క నుండే రాసుకుంటూ పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షితగాత్రుడును పరుచూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలైన ఎం తిరుపతమ్మను మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. మీరాన్ని వచ్చేసే మేము ప్రజలు తోటి ఉంటాం. ఎవరు తప్పు చేస్తే వాడు అంతే బస్సులో ఆయన నిద్రపోయాడా? అంతే అదో కాదు బద్ది ఇట్లా పైకి వచ్చి అది గుచ్చుకుని ఎదురు తగిలింది. ఆ బద్ది ఇట్లా ఈ వీళ్ళు డ్రైవర్ అనేది 2వ సీట్లో ఉన్నాను. ఫ్రంట్ సీట్లో ఉన్నట్టు ఏం తగలేదు. బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణలో చర్చపై జరిగిన దాడిని ఖండిస్తూ దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాలలో చర్చీలు మసీదులపై దాడులు నిత్యకృతంగా మారాయని, అదేవిధంగా చర్చ్ మసీదులను కూలుస్తూ ఆ ప్రాంతంలో దేవాలయాలు ఉన్నాయని సాకుతూ ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నాయని, మొన్న తెలంగాణలో చర్చిపై దాడి చేసి తగలబెట్టారు, ఇటువంటి చర్యలు మానుకోవాలి, లేని పక్షంలో మా పార్టీ అయిన దళిత బహుజన పార్టీ ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. తెలంగాణ చర్చిపై దాడిని ఖండించండి. తెలంగాణ చర్చిపై దాడిని ఖండించండి.
ఖండించండి తెలంగాణ చర్చి ప్రగాడిని. డౌన్ డౌన్ మతనవాదం, డౌన్ డౌన్ మతనవాదం. నశించాలి కుల వివక్ష, నశించాలి కుల వివక్ష, నశించాలి కుల వివక్ష. తెలంగాణ చర్చిపై దాడిని, తెలంగాణ చర్చిపై దాడిని, తెలంగాణ చర్చిపై. నియోజకవర్గ సోదరులందరికీ జైపీఎం సోదరులారా, ఈరోజు చూడండి ఎంత దారుణమైన పక్క స్టేట్ తెలంగాణలో పవిత్రమైన చర్చి అంటే చూసి యావత్ ప్రపంచంలో చర్చలు ఉండే పవిత్రమైన చర్చిలో చర్చి మీద దాడి చేసి ఎంత దారుణంగా ఈ రోజుల్లో భారతదేశం అంటే చూడండి. భారతదేశం అందరూ సర్వమత సమ్మేళనం చేసి మన భారతదేశం అంటే 140 కోట్ల మంది సోదర సోదరులే, మనమంతా ఒకటే. జాత సారే జాతి అచ్చ హిందుషిత అమరా అని కానీ ఈ మతను మాదులు ఎక్కడ చూసినా చర్చిల మీద దాడులు చేస్తున్నారు, మసీదుల మీద దాడులు, మసీదులు పోలగొడుతున్నారు. చూసారా ఉత్తరప్రదేశ్లో మొన్న వారణాసిలో జ్ఞానవశ మసీదు పాల్గొట్టారు, ఇంకో మసీదు పాల్గొట్టారు. ఎక్కడ చూసినా శివాలయం ఉందంటారు, దేవుడి పేరు చెప్పి మసీదులన్నీ పోలగొడుతున్నారు. అంత దారుణ సోదరులు రాత్రికి ఆగ్రహంలో తాజ్మహల్ కూడా దాని కింద శివాలయం ఉందన్నారు. ఇంత దానం చూస్తున్నారు. భారతదేశంలో ముస్లింలకి క్రైస్తవులకి రక్షణ లేకుండా పోయిన చూడాలా. ఈ ప్రభుత్వాలు కూడా ఎలా ఉన్నాయంటే అలాంటి వాళ్ళకి దుత్తులుగా పనిచేస్తున్నాయి. కానీ ఈ మతవాదులు మాత్రం భారతదేశానికి తరిమేయట్లేదు. ఈ రోజు ఎక్కడ చూసినా భారతదేశంలో ఎస్సీల మీద, ముస్లింల మీద దాడులు, అత్యాచారాలు, చర్చిల మీద దాడులు, తెలంగాణలో పవిత్ర చర్చి మీద దాడి చేసి కూడా వాళ్ళ మీద అంత దారుణం చూడాలని దాన్ని గత ప్రభుత్వం పార్టీ ఖండిస్తుంది. దీన్ని మానవతలంతా ఖండించాలి. ఇలాంటి మతవాదులు భారతదేశానికి తరిమివేయాలి. ఉత్తరప్రదేశ్లో ప్రతి మసీదు ఎక్కడ మసీదు ఉంటే అక్కడ అత్యంత దేవాలయం శివాలయం ఉన్నారు. దేవుడి పేరు చెప్పి మసీదులన్నీ పొలగడుతున్నారు. అంత దానం సార్ ఎందుకు 600 సంవత్సరాలు 800 సంవత్సరాల కింద మసీదులు కూడా పొలగడుతున్నారు. ఎంత దారుణం ఈ మతం మాత్రం ప్రభుత్వాన్ని భారతదేశం తరిమివేద్దాం. భారతదేశాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాన్ని కాపాడుకుందాం. కాపాడుకోకపోతే మన భారతదేశంలో రన్నకాలం గడ్డుకాలం చూడాలని గ్రహించి ప్రతి ఒక్కళ్ళు తమ అమూలమైన ఓటు ముద్రని జాగ్రత్త ఆలోచించి వేయండి. లేకపోతే రానున్న కాలంలో మరీ గట్టుకాలం అనిపిస్తున్నారు. ఒకసారి గ్రహించి ఇలాంటి మతను మొదలని భారతదేశాన్ని తరిమివేద్దాం, భారతదేశాన్ని రక్షించుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. లేకపోతే ముస్లిం మీద క్రైస్తవులకి రక్షణ ఉండదు. చూడాలి, ఒకసారి గ్రహించండి. మనం ఒకటి మనం వేసుకుందాం, రాజ్యాంగం సాధించినప్పుడే మనకు రక్షణ. బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కె ఆదో నీరాజ్, రామాంజనేయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపట్ల పార్లమెంటు స్థానంను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ పరిశీలకులు అయిన సలగల రాజశేఖర బాబుకు కేటాయించారని, ఆయన తండ్రి సలగల బెంజమిన్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా చేశారు. ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవారని, అదే విధానంలో సలగల రాజశేఖర బాబు ఉన్నారు. ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, కానీ రాజశేఖర బాబు మాత్రం అలానే ఉంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన పేరును పరిశీలించగలరని కోరుతున్నామన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ సలగల బెంజమిన్ గారి కుమారుడు శ్రీ సలగల రాజశేఖర బాబు గారి అభ్యర్థిత్వాన్ని చీరాల నియోజకవర్గం కార్యకర్తలు, అభిమానులు రాజశేఖర బాబు గారి ఎంపీ అభ్యర్థిగా చూడాలని కోరుతున్నారు. ఈ గతంలో వచ్చిన ఏ ఎంపీ కూడా ప్రజలకి ఎవరికి అందుబాటులో లేకుండా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కావున స్థానికుడైన రాజశేఖర బాబు గారి వలన ప్రతి నియోజకవర్గంలో, పావుట పార్లమెంటులోని 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉండే వ్యక్తి. కావున అతన్ని బలపరచవలసిందిగా, అతని అభ్యర్థిత్వాన్ని అధినాయకత్వం పరిశీలించవలసిందిగా కోరుతున్నారు. ఈ వచ్చే ఐఆర్ఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ వీళ్ళందరూ గెలిచినా మనకు అందుబాటులో ఉండరు, ఓడినా అందుబాటులో ఉండరు. నిత్యం గతంలో బెంజమిన్ గారి లాగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి రాజశేఖర బాబు గారు. కావున ఆయన అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ పరిశీలించవలసిందిగా స్థానిక నాయకులైన క్లస్టర్ ఇన్ఛార్జి కాగిత ఆంటోనీ గారు, ప్రస్తుతం మన రామాంజనేయులు గారు, స్థానిక నాయకులు కోరుచున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున. కావున పెద్దలందరూ దీన్ని పరిశీలించి మాకు తగు న్యాయం చేస్తారని కోరుచున్నాము. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో చీరాల మోహన్ థియేటర్లో ప్రదర్శిస్తున్న రాజధాని ఫైల్స్ సినిమాను ఆ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు గౌరీ అమర్నాథ్, పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కౌతవరపు జనార్దన్, సుబ్బలక్ష్మి, కొమ్మరబోయిన రజని, శ్రీనివాస్, తేజ తదితరులు పాల్గొన్నారు. మనోళ్ళే బాగా
బాయ్ బాయ్. లైన్లో పడి లైన్ వెళ్ళండి, వాళ్ళకి లైన్ లైన్ లైన్లో నుంచోండి, ఇచ్చారండి లైన్ నుంచో టికెట్ లాంటివండి తీసుకోలేదా? ఇక్కడ ఎత్తారు తీసుకో బయట, ఇక్కడ ఎత్తున్నాడు కదా నాలుగు సంవత్సరాల 9 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు, మన కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం ఇచ్చినటువంటి రైతులు స్వచ్ఛందంగా వచ్చేసి రాజధాని కడుతున్నారు మా ప్రాంతంలో అని చెప్పేసి 33 ఎకరాలు స్వచ్ఛందంగా ఇస్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి 30,000 పైన ఎకరాలు ఉండాలి, నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడికి ఇల్లే లేదు ఇక్కడ, నేను రాజధాని మొత్తం డెవలప్ చేస్తానని చెప్పేసి డెవలప్మెంట్ చేయకపోగా ఎవరైతే రైతులు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన రైతులందరినీ కూడా పోలీసులతో దుర్మార్గంగా కొట్టించి రకరకాల ఇబ్బందులు పెట్టేసి మహిళలను చూడకుండా కూడా ఈడ్చుకుంటూ వెళ్ళేసి బట్టలు చించి రకరకాల అవమానాలు పరిచినటువంటి సందర్భంలో మరి డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో చాలా కష్టపడి అనేకమైనటువంటి సన్నివేశాలు అంటే రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఎవరికీ తెలియదు, అంటే కొంతమందికి మాత్రమే రాజధానిలో జరిగినటువంటి ఇబ్బందులు తెలుసు, ఇవన్నీ కూడా మొత్తం టోటల్ భారతదేశానికి ప్రపంచానికి. పల్నాడు జిల్లా కారపూడి మండలం లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ధ్వజస్తంభ కీర్తి ధ్వజస్తంభం విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీపురం గ్రామాన్ని దత్తత గ్రామంగా తీసుకున్నారని, గ్రామంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, దేవాలయాల ప్రతిష్ట కార్యక్రమాలు కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సావిత్రి అల్లయ్య, జెడ్పీటీసీ షెఫీ, గ్రామ సర్పంచ్ సైదులు, ఉప సర్పంచ్ వజ్రాల వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ పెట్టి
క్యాటరింగ్ వాళ్ళు ఎవరు ఆ పేపర్ పరిచయం వాళ్ళు ఇమీడియట్ పేపర్ పరిచి ప్లేట్లు పెట్టేసింది అందరూ ఒకసారి పట్టేసుకోండి లైన్ పట్టుకోండి అందరూ ఇటు ఇటు రెండచింతర గ్రామంలో ఏపీ ట్రిబ్యునల్ స్కూల్ నందు కన్నెగంటి హనుమంతరావు 102వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజల పుష్పవతి రామయ్య పాల్గొని మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ సమయంలో కన్నెగంటి హనుమంతరావు ప్రాణాలు సైతం లెక్క చేయలేదని తెలిపారు. అనంతరం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అఖిల భారత కన్నెగంటి ఫౌండేషన్ అధ్యక్షుడు నారాయణపురం శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్య ఉపాధి సేవా రంగంలో వెనకబడిన పల్నాడు ప్రాంతంలోని గురుజల రెవెన్యూ డివిజన్లోని 10 మండలాలను ఒక ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి కన్నెగంటి హనుమంతరావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాళ్లం పెద్దబాబు, చిన్నబాబు, ఆకుల నరసింహారావు, కార్నాటిలో కోటయ్య, ఏచూరి వెంకట సైదయ్య, సురపురెడ్డి పుల్లారెడ్డి, గాదే మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసిన సేవలన్నీ కూడా మర్చిపోకుండా మరి మరి ఉరిగిపోయే వయసు మీది వచ్చే వయసు గుర్తు పెట్టుకొని ఒకరికి అందరు కూడా ఒకరికొకరు సహాయపడి ఆయన కొనియాడుకుంటా చెప్పినటువంటి వ్యక్తి మన శ్రీనివాసరావు గారు. 2-3 ఇయర్స్ బ్యాక్ న మన స్కూల్లో ఇక్కడ మన ఎవరితో అంటే మన పూజల రామయ్య గారితో ఇక్కడ గెస్ట్ గా పిలిచినప్పుడు ఆయన యొక్క జయంతి రోజు ఇక్కడ దండా మనం వేయటం జరిగింది 3 ఇయర్స్ బ్యాక్. సో అట్లాగే ఏమిటంటే ఈరోజు ఏమిటంటే ఎందుకు కన్నెగంటి హనుమంత గారి యొక్క 102వ వర్ధంతి ఎందుకు చేస్తున్నాం అనేది చూసినట్లయితే గనక ఆయన యొక్క ఉద్యమ వీరుడు అని చెప్పడానికి మనం ఏ విధంగా కూడా వెనకాడాల్సిన పని లేదు. ఎందుకనంటే పల్నాడు ఏరియాలో ఒక ఉద్యమకారుడు ఉన్నారు అంటే గనక కన్నెగంటి హనుమంతు గారు. మరి ఆయన ఏం చేశారు అనేది చూసినట్లయితే గనక మనకి పుల్లరి శాసనాల్లో తివాత్రింద్రతో సమాప్తం. నమస్కారం.